ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే చెట్టు ద్వారా వచ్చే కళ్ళుని వచ్చే విధంగా ఏర్పాటు చేయటం, రెండు పూట్ల కూడా తాడి చెట్టు ఎక్కాల్సి వస్తుంది. అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతం, తాడి చెట్లు ద్వారా ఏత చెట్ల ద్వారా కళ్ళు వస్తుంది. ఆ కళ్ళుని విక్రయించడం ద్వారా కళ్ళు గీత కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. కాలక్రమేణా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. కార్మికులందరూ కూడా ఈ తాటి కళ్ళు లేని టైంలో, పగల టైంలో ఈ కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలని దింపు తీయటం అనేది జరుగుతూ ఉంది. గీత కార్మికులకి, కళ్ళు కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు ప్రకటన చేస్తూ ఉన్నాయి, దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కళ్ళు గీత కార్మికుల వైద్య విషయంలో కూడా బీమా సదుపాయాన్ని కల్పించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులు వేధింపులు కూడా ఉంటున్నాయి. అలా ఏదైతే సేతువుత్తులు కులవృత్తుల మీద ప్రభుత్వం వేధింపులు అనేవి ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు జీవన విధానంలో ఏదైతే జీవన వృత్తి కోసం, వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తితోటి ఎంతో కష్టతరమైన ఈ కళ్ళు గీత కార్మికులు వృత్తిని ఎంచుకుని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో కూడా సహకారంగా ఉండాలి. పిల్లలకి చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి, వైద్య విషయంలో కూడా సహాయం అందించాలి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆదుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు కూడా రాను టెక్నాలజీ పెరుగుతూ ఉంది, ఆ టెక్నాలజీ ద్వారా మెకనైజేషన్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కష్టపడే పరిస్థితి పూర్వకాలం ఉండేది, ఇప్పుడు కష్టానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వచ్చింది. ఎక్విప్మెంట్ తోటి మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు, ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. నేను ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా ఎన్నికల్లో ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత మీ అందరికీ కూడా కళ్ళు గీత కార్మికులు అందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా నేచర్ ద్వారా వచ్చే కళ్ళుని మరింత ఉత్పత్తి చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది, ఆరోగ్యవంతులుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ విధానానికి కళ్ళు గీత కార్మికులకి సహకరిస్తాను, అట్లా బీమా సదుపాయం వచ్చేటప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పి కళ్ళు గీత కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కళ్ళు గీత కార్మికులకి మద్దతుగా సంఘీభావంగా ఈరోజు నేను తాడి చెట్టు ఎక్కడం జరిగింది. నాకు చిన్నప్పుడు చిన్న కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీసుకోవటం అనేది రైతుగా నాకు అలవాటే. అదే అలవాటులో నేను ఈరోజు తాడి చెట్టు ఎక్కడం జరిగింది. ఏదైనా పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం లేని సమాజం ఏర్పడాలి. దానికి ప్రజల ఆశీస్సుతోటి నేను గెలిచి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్తమాంజలి తెలియజేస్తూ. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న, మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు, కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు, కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అవుతాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్, మోదీ గారి ఆలోచనలు తో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.